మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడం గురించి ఈరోజు చర్చ జరుగుతుంది. దీని ప్రభావం ఏంటి అని, ఒకటైతే అందరూ అంగీకరిస్తున్నారు ఇది ప్రతిష్టంభన అని, రెండో వైపు నుంచి చూస్తే ఇది చాలా షాకింగ్ తీర్పు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఒకవైపు వస్తున్నాయి. కానీ వాస్తవంగా చూస్తే ఇది ఒక మిశ్రమమైన తీర్పు కింద భావించాలి. ఇందులో దీని మీద నేను ఇప్పటికే మీతో రెండు సార్లు నేను మాట్లాడాను రెండు వీడియోల్లో, కానీ సాంకేతికంగా టెక్నికల్గా అందులో ఏముందన్నది మనం మరింత వివరంగా వాళ్ళ కోర్టు భాషలో తెలుసుకునే ప్రయత్నం మనం ఒకటి చేద్దాం. ఒకటైతే చాలా స్పష్టం ఏమిటంటే ఇద్దరు న్యాయమూర్తుల్లో ఎవరు కూడా ఇప్పుడు వరకు జరుగుతున్న రిమాండ్ ఆ తర్వాత ప్రక్రియ అరెస్ట్ జైలుకు వెళ్ళటం మళ్ళీ బెయిల్ మీద రావటం ఇప్పటి వరకు జరిగిన రిమాండే పొరపాటు అన్నటువంటి తీర్పు ఇద్దరు కూడా ఇవ్వలేదు. రెండవ దర్యాప్తును ఆపేయాల్సిన అవసరం ఉంది కింది న్యాయస్థానాల్లో అనే దానికి కూడా వాళ్ళు ఏకీభవించలేదు. సో మిగిలినదంతా కూడా కంటిన్యూషన్కు సంబంధించినటువంటిది. భవిష్యత్తులో ఈ 17A ఏమవుతుందండి, 17A కింద ఈ అరెస్టు చంద్రబాబు మీద ఫిర్యాదులు చెల్లుతాయా లేదా, దీని మీద మాత్రమే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైనటువంటి తీర్పులు వెలువరించారు. కాబట్టి కోర్టు భాషలో చెప్పాలంటే ఆపరేటివ్ పార్ట్కు సంబంధించి ఇప్పటికిప్పుడు పెద్ద భిన్నాభిప్రాయాలు లేవు. ఎటొచ్చి ఇదివరకు దాని బేస్ ఏంటి, లీగల్ బేసు అది నిలుస్తుందా లేదా అన్న దాని మీద మాత్రమే ఈ తేడాలు ఉన్నాయి. అందుకనే మనం లీగల్ పరిభాషలో మనం దీన్ని కనుక చూస్తే ఎఫ్ఐఆర్ గురించి, ద వెర్డిక్ట్ టుడే వాజ్ డెలివర్డ్ బై జస్టిస్ అనిరుద్ధ బోస్ అండ్ జస్టిస్ బేలా ఎం త్రివేది, వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చారు. ద జడ్జెస్ డెలివర్డ్ 2 సపరేట్ జడ్జిమెంట్స్. జస్టిస్ బోస్ హెల్డ్ దట్ ప్రీవియస్ శాంక్షన్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 17A ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అడాప్టెడ్ బై 2018 అమెండ్మెంట్ విల్ హ్యావ్ టు బి అప్టైన్డ్ ఆఫ్టర్ ది ప్రొవిజన్స్ బికేమ్ ఆపరేషనల్, ఫెయిలింగ్ విచ్ అన్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ అగైన్స్ట్ ఎ పబ్లిక్ సర్వెంట్ అండర్ ది పీసీ యాక్ట్ షెల్ బి ఇల్లీగల్. సో ఆ విధంగా ముందుగా అనుమతి తీసుకోకుండా చేస్తే గనక అది నిలవదు అని. అకార్డింగ్లీ హెల్డ్ దట్ నాయుడు కుడ్ నాట్ హ్యావ్ బీన్ ప్రొసీడెడ్ అగైనెస్ట్ ఫర్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 13(1)(c) అండ్ 13(1)(d) రెడ్ విత్ 13(d) ఆఫ్ ది 1988 యాక్ట్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీ. కాబట్టి ముందుగా అనుమతి తీసుకోకుండా ఆయన మీద ఈ చర్యలు ప్రారంభించడం అన్నది నిలవదు. ఆయన ముందుగా అనుమతి తీసుకోలేదు కాబట్టి, అంటే కేవలం అనుమతి తీసుకోలేదు కాబట్టి ఇవి నిలవవు అనే అభిప్రాయం ఆయన వెలిగించారు. హౌఎవర్, అయితే ఆయన దానికి ఒక తరుణోపాయం కూడా చెప్పాడు. హౌఎవర్ ది స్టేట్ కుడ్ నౌ అప్లై అండ్ అప్టైన్ అన్ అప్రూవల్ ఆర్డర్ హీ క్లారిఫైడ్. ఇప్పుడైనా కానీ అనుమతి కోరి మళ్ళీ తీసుకోవచ్చు అని కూడా ఆయన జోడించాడు దాంట్లో. కాబట్టి మొత్తం క్వాష్ చేసేయాలి అన్న దాంతో ఏకీభవించినట్టు చెప్పలేం. హీ ఆల్సో రూల్డ్ దట్ ది ట్రయల్ కోర్ట్ హ్యాడ్ జ్యూరిస్డిక్షన్ టు పాస్ ది రిమాండ్ ఆర్డర్ అండ్ రెఫ్యూజ్ టు క్వాష్. అందువల్ల ట్రయల్ కోర్ట్ కింద ఉన్నటువంటి దిగువ న్యాయస్థానానికి దీని ఈ విషయంలో పరిధి ఉంది అని చెప్పి దాని రిమాండ్ ఆర్డర్ను ఆ రిమాండ్ ఉత్తర్వును క్వాష్ చేయడానికి కొట్టివేయడానికి కూడా ఆయన నిరాకరించారు. ద స్పెషల్ జడ్జ్ హ్యాడ్ ది జ్యూరిస్డిక్షన్ టు పాస్ సచ్ అన్ ఆర్డర్ ఈవెన్ దో ది అఫెన్స్ అండర్ ది పీసీ యాక్ట్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇన్వోక్డ్ అట్ దట్ స్టేజ్. ఏ ల్యాక్ ఆఫ్ అప్రూవల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 17A ఆఫ్ ది యాక్ట్ వుడ్ నాట్ మేక్ ది ఎంటైర్ రిమాండ్ ఆర్డర్ నానెస్ట్, జస్టిస్ సెడ్ పార్షియలీ అలోయింగ్ నాయుడుస్ అపీల్. కాబట్టి ఆయన ఏమంటారు అంటే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం అలాంటి ఉత్తర్వు ఇవ్వడానికి దానికి పూర్తి అధికారం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇప్పుడు దాన్ని ఆ యాక్ట్ తీసుకురావడం సరైందా కాదనే చర్చ తప్ప, ఎందుకంటే ముందుగా అనుమతి లేదు కాబట్టి ఆ ఒక్కదాంతో ఈ మొత్తము ఉత్తర్వు చెల్లకుండా పోతుందని ఏమి లేదు అని ఆయన చెప్పాడు. ఆ విధంగా ఒక నాయుడు చంద్రబాబు నాయుడు ఉత్తర్వు కొంత పిటిషన్ కొనసాగడానికి అవకాశం ఇచ్చాడు. జస్టిస్ త్రివేది డిజగ్రీడ్ విత్ హర్ కొలీగ్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A. జస్టిస్ త్రివేది అసలు ఆ వ్యాఖ్యానంతో ఆమె విభేదించారు. షీ హెల్డ్ దట్ దిస్ ప్రొవిజన్ కుడ్ నాట్ బి మేడ్ అప్లికబుల్ రెట్రాస్పెక్టివ్లీ. ఇది ప్రధానమైంది జగన్ ప్రభుత్వ వాదన, అదే ముకుల్ రోహ్తగి వినిపించింది కూడా. దీన్ని వెనకటి కాలానికి వర్తించే విధంగా రెట్రాస్పెక్టివ్గా మనము వర్తింప చేయలేము అని ఆమె చెప్పారు. హర్ కంక్లూజన్ దట్ సెక్షన్ 17A వుడ్ ఓన్లీ అప్లై టు అమెండెడ్ అండ్ న్యూలీ
ఇన్సర్టెడ్ అఫెన్సెస్ అండర్ ది పీసీ యాక్ట్ విచ్ అండర్వెంట్ సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ ఇన్ 2018 మార్క్డ్ ది మేజర్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ జస్టిస్ బోస్ రూలింగ్. కాబట్టి 17A అనే దాన్ని ఆమోదించిన తర్వాత, ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టంలో ఏ కొత్త కొత్త నేరాలు మనం చేర్చామో వాటికి ఇది వర్తిస్తుంది. 2018 సవరణ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అంతకుముందు కాలానికి, అంతకుముందు కాలంలో జరిగిన వాటికి వర్తించదు. ఇది మార్క్డ్ మేజర్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ జస్టిస్ బోస్ రూలింగ్. జస్టిస్ బోస్కు ఆమెకు మధ్యలో ప్రధానమైన తేడా తీర్పుల్లో అదే. ది ప్రయర్ శాంక్షన్ రిక్వైర్మెంట్ అండర్ సెక్షన్ 17A వాజ్ రిక్వైర్డ్ అండ్ నాట్ మియర్లీ ప్రొసీజరల్ ఇన్ నేచర్, ద జడ్జ్ ఇన్సిస్టెడ్ బిఫోర్ యాడింగ్ దట్ సచ్ సబ్స్టాన్షియేటివ్ అమెండ్మెంట్ కుడ్ నాట్ బి మేడ్ అప్లికబుల్ రెట్రాస్పెక్టివ్లీ టు అఫెన్సెస్ కంటైన్డ్ ఇన్ ప్రొవిజన్స్ లైక్ సెక్షన్ 13(1)(c) అండ్ 13(1)(d) విచ్ వర్ డెలిటెడ్ ఇన్ 2018. కాబట్టి అది చాలా విస్తారమైన ప్రభావం చూపించే సెక్షన్ 17A సవరణ లాంటి దాన్ని వెనకటి కాలానికి వర్తింపచేయటము, అలాగే సెక్షన్ 13(1)(c) 13(1)(d) ఇలాంటివి కొత్తగా వీటికి అది వర్తిస్తుందని చెప్పటము అది చెల్లుబాటు అయ్యే విషయం కాదు అని. ది షీ ఆల్సో పాయింటెడ్ టు ది లెజిస్లేటివ్ ఇంటెంట్ బిహైండ్ ది ప్రొవిజన్ అండ్ సెడ్ ది కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ దట్ ఎనీ స్టాచ్యూ వుడ్ హ్యావ్ ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ఆర్ బై నెసరీ ఇంప్లికేషన్ మేడ్ టు హ్యావ్ రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్. కాబట్టి ఏ చట్టమైనా చేసినప్పుడు అది భవిష్యత్తుకు వర్తిస్తుంది అనే అర్థంలో చేస్తాము, కానీ ప్రత్యేకించి చెప్తే తప్ప, ఉద్దేశిస్తే తప్ప దానికి వెనకటి వర్తింపు అనేది ఉండదు. ఇన్ ఇన్స్టెంట్ కేస్ ది 2018 అమెండ్మెంట్ యాక్ట్ బై విచ్ సెక్షన్ 17A వాజ్ ఇన్సర్టెడ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ మేడ్ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 2018 బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విషయంలో చూస్తే 2018లో చేసిన సెక్షన్ 17A సవరణ అన్నది ఖచ్చితంగా 2018 జూలై నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ వాజ్ టు మేక్ ది అమెండ్మెంట్స్ అప్లికబుల్ ప్రాస్పెక్టివ్లీ ఫ్రమ్ ఏ పర్టికులర్ డేట్ అండ్ నాట్ రెట్రాస్పెక్టివ్లీ ఆర్ రెట్రాక్టివ్లీ. అందువల్ల ఈ సవరణ అన్నదాన్ని రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు అమలు చేయాలని తప్ప గతానికి కానీ లేకపోతే మరో విధంగా కానీ అమలు చేయాలి, అనువర్తింపచేయాలనే ఉద్దేశమే అసలు చట్టసభకు లేదు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి ప్రెజ్యూమ్డ్ దట్ ది లెజిస్లేచర్ ఇంటెండెడ్ టు మేక్ సెక్షన్ 17A అప్లికబుల్ ఓన్లీ టు ది న్యూ అఫెన్సెస్ ఇస్ అమెండెడ్ ఇన్ 2018 అండ్ నాట్ టు ది అఫెన్సెస్ ఎగ్జిస్టింగ్ ప్రయర్ టు దిస్. సో అంతకుముందు జరిగిన వాటికి వర్తిస్తాయనేది కాదు. ఎనీ అదర్ ఇంటర్ప్రిటేషన్ మై లీడ్ టు అన్ అనార్మస్ సిచ్యువేషన్ రిజల్టింగ్ అన్ అబ్జర్డిటీ ఇన్ యాజ్ మచ్ యాజ్ దేర్ కుడ్ నాట్ బి ప్రయర్ అప్రూవల్ ఫర్ ది డెలిటెడ్ అఫెన్సెస్. దీనికంటే భిన్నమైన వ్యాఖ్యానం చెప్తే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే తొలగించబడిన నేరాలకు సంబంధించి ముందుగానే అనుమతి తీసుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది ఎవరికైనా కానీ? ఇఫ్ ది సబ్మిషన్ ఆఫ్ సీనియర్ అడ్వకేట్ హరీష్ రాల్వే దట్ సెక్షన్ 17 ఈజ్ రిట్రాక్టివ్ ఈజ్ యాక్సెప్టెడ్ దెన్ ఆల్ ది పెండింగ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ జూలై 2018 క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పెక్టివ్ అఫెన్సెస్ ఎగ్జిస్టింగ్ ప్రయర్ టు ది 2018 అమెండ్మెంట్ వుడ్ బికమ్ ఇన్ఫ్రాక్చర్స్ ఫ్రస్ట్రేటింగ్ టు ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ విచ్ ఇస్ టు కంబ్యాట్ కరప్షన్. కాబట్టి హరీష్ రాల్వే చెప్తున్నట్టుగా 2018 జూలైలో ఈ సవరణ చేయడానికి ముందు ఉండిన పరిస్థితి, ఆ రోజు నేరాలుగా ఉండి తర్వాత తొలగించబడినవి, వీటిలో దేని మీద విచారణ జరపాలన్నా దర్యాప్తు చేయాలన్నా దానికి ముందుగా అనుమతి ఉండి తీరాలి అన్న హరీష్ రాల్వే వాదననే కనుక మనం తీసుకునేటైతే అది ఎలాగూ సాధ్యం కాదు. ఎందుకంటే 2018 జూలైలో ఏమేమి తొలగిస్తారు అన్నది అంతకంటే ముందు జరిగిన నేరాలు వాటి మీద విచారణలో వాటిని ఊహించే అవకాశమే లేదు. ఒక్కసారి కనుక ఈ వాదనను ఆమోదిస్తే ఇప్పుడు దర్యాప్తులో ఉన్న చాలా చాలా విచారణలు, దర్యాప్తులు, కేసులు అన్నీ కూడా స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా అవినీతి నిరోధం అనేటటువంటి లక్ష్యానికే ఆటంకం కలుగుతుంది. అమాయకులను రక్షించడానికి అది ఉద్దేశించబడింది, కానీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్షన్ 17A ఈజ్ టు ప్రొటెక్ట్ హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ఫ్రమ్ అండర్గోయింగ్ హరాస్మెంట్ బై ది పోలీస్ ఫర్ రికమెండేషన్స్ మేడ్ ఆర్ డెసిషన్స్ టేకన్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ అఫీషియల్ ఫంక్షన్స్. అందువల్ల అమాయకులు, నిజాయితీ పరులు వాళ్ళను ఏదో రాజకీయ ఒత్తిళ్లతో వేధించకుండా పోలీసులను నిరోధించడం కోసం ఈ సవరణ తీసుకొని వచ్చారు తప్ప
ఇంకోటి కాదు, ఇట్ కెనాట్ బి ఆబ్జెక్టివ్ ఆఫ్ సెక్షన్ 17A టు గివ్ బెనిఫిట్ టు డిజానెస్ట్ ఆర్ కరప్ట్ పబ్లిక్ సర్వెంట్స్. మోసగాళ్ళు అవినీతిపరులైన వాళ్లను రక్షించడానికి ఇది ఉద్దేశించబడలేదు. ఇఫ్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ క్యారీడ్ అవుట్ బై పోలీస్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అఫెన్స్ కమిటెడ్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ హెల్డ్ టు బి నాన్ ఎస్ట్ ఆర్ ఇన్ఫ్రాక్చర్స్ బై మేకింగ్ 17A రెట్రాస్పెక్టివ్లీ ఆర్ రిట్రాక్టివ్లీ అప్లికబుల్ ది సేమ్ వుడ్ నాట్ ఓన్లీ ఫ్రస్ట్రేట్ ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పీసీ యాక్ట్ బట్ ఆల్సో వుడ్ బి కౌంటర్ ప్రొడక్టివ్. కాబట్టి ఆ విధంగా వెనక జరిగిన వాటికి, వెనక నుంచి జరుగుతున్న దర్యాప్తులకు కూడా దీన్ని మనం వర్తింపజేసేటైతే ఈ చట్టం యొక్క లక్ష్యమే దెబ్బతినిపోతుంది. ఇది ఆమె చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చారు. మోర్ సో వెన్ ది పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఆల్సో ఛార్జ్డ్ విత్ అదర్ అఫెన్సెస్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ సెట్ ఆఫ్ అలిగేషన్స్. అంతేకాకుండా ఇక్కడ నిందితుడి మీద ఇతర సెక్షన్స్ కూడా, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసులు ఉన్నాయి. ఇందులో మనం కేవలం పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఒకటే తీసుకుని ఆ మిగిలిన వాటిని వదిలేస్తే కూడా చాలా పొరపాటు అవుతుంది అని చెప్పి ఇంకా ఆమె చాలా చెప్పారు. ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ కన్ఫర్డ్ బై 17A టు యాక్ట్స్ నాట్ ఇన్ విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ అఫీషియల్ ఫంక్షన్స్, ఈ మాట కూడా తీసుకొచ్చారు. ఏంటి, అధికార విధుల నిర్వహణ సక్రమంగా చేస్తున్నప్పుడు ఇవి వర్తిస్తాయి, కానీ ఇతర వాటికి కూడా దీన్ని వర్తింపజేయాలి అనేటైతే అదే ఎట్లా కుదురుతుంది. దిస్ కెన్ నైదర్ ది ఇంటెన్షన్ నాట్ సచ్ ప్రొవిజన్ బి ఇంటర్ప్రిటేటెడ్ ఇన్ ఎ మేనర్ అని. అలాగే తెలుగుదేశం తరఫున వాదించిన ఆయన చేసిన దాన్ని కూడా తోసిపుచ్చుతూ, అన్లెస్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్ ఈజ్ డిస్క్లోజ్ ద రిపీల్ ఆఫ్ అన్ యాక్ట్ వుడ్ నాట్ అఫెక్ట్ ది రైట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ అన్ అఫెన్స్ కవర్డ్ అండర్ ది రీప్లేస్డ్ యాక్ట్. ఏదైనా వేరే ఉద్దేశం ఉంటే అని అంటే తప్ప, ఒక సెక్షన్ కింద దర్యాప్తు చేస్తున్న సంస్థను ముందుగానే మనం దాన్ని చూపించి ఆపడం అనేది కుదరదు అని. దేర్ ఇస్ నో జ్యూరిస్డిక్షనల్ ఎర్రర్ బై ది సుప్రీం స్పెషల్ కోర్ట్. ది హైకోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో డస్ నాట్ సఫర్ ఫ్రమ్ ఎనీ ఇన్ఫర్మిటీ ఆర్ ఇల్లీగాలిటీ దట్ వుడ్ కాల్ ఫర్ ఇంటర్ఫీరెన్స్ ఫ్రమ్ ది కోర్ట్. సో క్వాష్ పిటిషన్ విషయంలో కింద కోర్టు కానీ అంతకుమించి హైకోర్టు కానీ తీసుకున్న వైఖరిని, ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఆమె అనేక కోణాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇన్ వ్యూ ఆఫ్ ది స్ప్లిట్ ఇన్ ది బెంచెస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ది మ్యాటర్ నౌ విల్ బీ రెఫర్డ్ టు ఏ లార్జర్ బెంచ్. జస్టిస్ బోస్ సెడ్ ఆఫ్టర్ బోత్ జడ్జెస్ ప్రొనౌన్స్డ్ ది ఆపరేటివ్ పోర్షన్స్ ఆఫ్ ది జడ్జిమెంట్స్ ఇన్ కోర్ట్ టుడే, as we have taken different opinions on the interpretations of this section as also applicability on the appellant, we refer the matter to the Chief Justice of India for appropriate directions. Kabatti ayina kuda em annaru, ee section ku 17A ku mem cheptunna vyakhyanalu vivaranallo thedalu unnai kabatti alage vaatini ikkada petition daruku ఏ మేరకు వర్తింపజేయాలనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మేము ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలి, ఆ తర్వాత తదుపరి చర్యలు వారు తీసుకునే విధంగా చూడాలని మేము నిర్ణయానికి వచ్చాము అని చెప్పారు. అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా రెండు కోణాలు 17A సంబంధించి ఉన్నాయి. ఉన్నదాన్ని భగ్నపరచకూడదు, జరుగుతున్న దర్యాప్తు విచారణ అన్న దాని మీద ఏకాభిప్రాయం ఉంది. అలాగే ఆ వచ్చే ఇంటర్ప్రిటేషన్, 17A వచ్చే ఇంటర్ప్రిటేషన్ భవిష్యత్తులో ఎలా ఉండాలన్న దాన్ని కూడా చర్చించాలి అని సుప్రీంకోర్టు భావించింది. అందుకనే ఇక్కడ అన్ని విషయాలు కూడా మనకు చాలా వివరంగానే న్యాయమూర్తులు చెప్పారు. దీని ఏదో ఏకపక్షంగా చెప్పుకోవడం వల్ల, లేకపోతే ఏదో ఏకపక్షంగా అన్వయించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. తక్షణం చెప్పాలంటే క్వాష్ పిటిషన్ ఆమోదించబడలేదు. క్వాష్ పిటిషన్ మీద విచారణ మరింత విస్తృత స్థాయిలో, మరింత ఉన్నత స్థాయిలో అంటే మరింత లోతుగా కొనసాగుతుంది. ఈ లోపల ఎన్నికలు ఇవన్నీ కూడా అయిపోవచ్చు.